ఒక్కరైనా కూడా తలెత్తుకొని తిరిగే విధంగానే పాలన సాగింది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా 99% మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేసి ప్రతి ఇంటికి కూడా ఆ మేనిఫెస్టోని తీసుకొని పోయి అక్క మీరే తిక్కుపెట్టండి, ఇదిగో మా మేనిఫెస్టో, ఏమేమి జరిగాయి ఏమేమి జరిగాయి అని మీరే తిక్కుపెట్టండి అని చెప్పి వారికే వారి చేతికి మేనిఫెస్టో ఇచ్చి వారి చేతనే టిక్కు పెట్టించి మరీ వారి ఆశీస్సులు తీసుకుంటూ ప్రతి గడప తిరిగిన పరిస్థితుల మధ్య ఈరోజు కలుస్తా ఉన్నాం. ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఒక మేనిఫెస్టోని ఇంత సీరియస్గా ఎవరూ తీసుకున్న పరిస్థితి ఎప్పుడూ లేదు. ఎన్నికలప్పుడు ఏదో పెద్ద పెద్ద బుక్లు ప్రింట్ చేసేవాళ్ళు, పెద్ద పెద్ద మాటలు చెప్పేవాళ్ళు, ఎన్నికలైపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్త బుట్టలో పడేసే పరిస్థితి. మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఒక ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తే మేనిఫెస్టో కనిపిస్తుంది, కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్తే అక్కడ కలెక్టర్ కార్యాలయంలో మేనిఫెస్టో కనిపిస్తుంది, ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా ఆ డిపార్ట్మెంట్లలో హెచ్ఓడీలు కానీ సెక్రటరీలు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ కార్యాలయాలలో మన మేనిఫెస్టో కనిపిస్తుంది. ప్రతి డిపార్ట్మెంట్కు ప్రతి కలెక్టర్కు మేనిఫెస్టో పెట్టి ఇదే మన ఎజెండా, ఈ ఎజెండా ఆధారంగానే పాలన సాగుతుంది అని వారందరినీ కూడా మొట్టమొదటి రోజు నుంచి కూడా సమాయత్తం చేసి ఏకంగా 99% హామీలను అమలు చేసి గర్వంగా సగర్వంగా తలెత్తుకుని మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగే పరిస్థితులకి మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అడుగులు వేసింది ఈ మన 5 సంవత్సరాల కాలంలోనే. నిజంగా ఇది జరిగినప్పుడు చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎప్పుడు చూడని విధంగా ఏకంగా 273 కోట్ల రూపాయలు ఎప్పుడు జరగలేదు. ఏ పథకం ఎప్పుడు ఇస్తామో, ఏ నెలలో ఇస్తామో ఏకంగా క్యాలెండర్ ముందే ప్రకటించి, ఆ సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ముందే ప్రకటించి ఆ నెల వచ్చేసరికి ఆ బటన్ నొక్కడం. నా అక్క చెల్లెమ్మ కుటుంబాల ఖాతాలకు నేరుగా వెళ్ళిపోవడం ఎప్పుడు జరగల. నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏమే ఆ ప్రేమలు ఏమే ఆప్యాయతలు అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. 66 లక్షల మంది పెన్షన్లు తీసుకుంటా ఉన్న అవ్వా తాతలు, మనం రాకమునుపు మనం అధికారంలోకి రాకమునుపు పెన్షన్ కేవలం 1000 రూపాయలు, ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కేవలం 1000 రూపాయలు, మనం ఏకంగా దాన్ని 3000 రూపాయలకు పెంచుకుంటూ పోయాం. అప్పట్లో 39 లక్షలు మాత్రమే పెన్షన్దారులు, 66 లక్షలకు పెంచుకుంటూ పోయాం. ఏ ఒక్కరిని కూడా పక్కన పెట్టండి అన్న మాట నోట్లో నుంచి రాలేదు. ఏకంగా 66 లక్షల మందికి ఇంటి వద్దకి మొట్టమొదటిసారిగా ఇంటి వద్దకి వెళ్ళి వాళ్ళ బాధలు తెలిసిన వ్యక్తులుగా వాళ్ళ చేతికి అందించి వాళ్ళ ఆశీస్సులు తీసుకున్నాం. మరి ఏమే 66 లక్షల మంది అవ్వాతాతలు, ఆ వికలాంగులు, ఆ వితంతువులు, అక్క చెల్లెమ్మలు, వారి ఆప్యాయతలు, ప్రేమలు ఎప్పుడు జరగని విధంగా 54 లక్షల మంది తల్లులకు కేవలం మీ పిల్లలకు బడులకు పంపించండి చాలు, మీ పిల్లలు గొప్పగా చదవాలి, మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలి, 54 లక్షల మంది అమ్మలకు అమ్మఒడి, మరి ఏమయ్యాయి వాళ్ళ ప్రేమలు వాళ్ళ ఆప్యాయతలు? ఏకంగా 53,58,000 మంది రైతన్నలకు ఇంతకుముందు ఎప్పుడు జరగల పెట్టుబడి సమయం వచ్చేసరికి రైతన్నలకు పెట్టుబడి సహాయంగా రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం,
ఇప్పుడు చూడని విప్లవాత్మక మార్పులు వ్యవసాయ రంగంలో. మరి ఏమయ్యాయి? వారి ప్రేమలు వారి ఆప్యాయతలు అంటే అది తెలియదు. ఏకంగా 5 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం వారికి అండగా నిలబడుతూ చేశాం. ఏకంగా 79 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు పూర్తిగా అప్పులతో కుదేలైపోయిన పరిస్థితుల్లో అండగా నిలబడుతూ ఆసరా అనే కార్యక్రమంతో అండగా తోడుగా నిలబడ్డాం. మరి ఏమయ్యాయి? వారి ప్రేమలు ఆప్యాయతలు అంటే తెలియదు. 25 లక్షల అక్క చెల్లెమ్మలకు చేయూత క్రమం తప్పకుండా ఇచ్చాం. ప్రతి సంవత్సరం 30 లక్షల మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఆ తల్లులకే విద్యా దీవెన, వసతి దీవెన. ఏకంగా 31 లక్షల అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు. ఏమయ్యాయి వారి ప్రేమలు ఆప్యాయతలు అంటే తెలియదు. 22 లక్షల ఇళ్ళు గతంలో ఎప్పుడు చూడని విధంగా 3,60,000 మంది నా అక్క చెల్లెమ్మలకు కాపునేస్తాం, 4,96,000 మందికి ఈడీసీ నేస్తాం, నా అక్క చెల్లెమ్మలకు 82,000 మందికి నేతన్న నేస్తాం, 2,76,000 మందికి వాహనమిత్ర, 16 లక్షల మందికి తోడు అనే కార్యక్రమంతో ఆదుకోవడం, 3,38,000 మందికి చేదోడు, 110,000 మందికి పైగా మత్స్యకార భరోసా. ఎక్కడ ఎవరికి కూడా క్రమం తప్పకుండా కోవిడ్ సమస్యలున్న సాకులు చూపలేదు. మంచి చేశాం. ఎప్పుడు చూడని విధంగా, ఎప్పుడు జరగని విధంగా పేదవాడనే వాడిని పేదరికం నుంచి బయటికి పర్మనెంట్ గా తీసుకొచ్చేదానికోసం అడుగులు పడ్డాయి. అది జరగాలి అని అంటే క్వాలిటీ చదువుల వల్లే జరుగుతాయి అని చెప్పి మొత్తం విద్యారంగాన్ని మార్చాం. 3వ తరగతి పిల్లాడికి టోఫుల్ క్లాసులు, టోఫుల్ పీరియడ్, ఇంగ్లీష్ మీడియం బడులు, 6వ తరగతి నుంచే ఐఎఫ్పీలు, 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు. ఇప్పుడు చూడలేదు ఇవన్నీ, ఇప్పుడు జరగల. వైద్య రంగంలోనూ కూడా అలాంటి మార్పులే. ఏకంగా 25 లక్షల దాకా ఆరోగ్యశ్రీ నుంచి ఐఎఫ్పీలు, 1,050 ప్రొసీజర్ల నుండి 3,300 ప్రొసీజర్లకు తీసుకొని పోయాం. ఆరోగ్యశ్రీయే కాదు, ఆరోగ్య ఆసరా దగ్గర నుంచి గ్రామ స్థాయిలో విలేజ్ క్లినిక్ ద్వారా, విలేజ్ క్లినిక్ దగ్గర నుంచి ప్రతి పేదవాడికి తోడుగా ఉంటాం. ఎప్పుడు జరగలేదు ఈ మార్పు. ఏకంగా 54,000 మంది డాక్టర్లు, నర్సులు, పారామెడిక్స్ రిక్రూట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేసి ప్రతి పేదవాడికి అండగా ఉండడం. వ్యవసాయంలో కూడా విప్లవమే. ఏకంగా ఆర్బీకేలు చేయి పట్టుకొని నడిపిస్తూ గ్రామ స్థాయిలో కనిపించాయి. విద్య, వ్యవసాయం, వైద్యం, సామాజిక న్యాయం, సుపరిపాలనలో ఎక్కడా కూడా తగ్గలేదు. మొట్టమొదటిసారిగా గ్రామ స్థాయిలో గ్రామ స్వరాజ్యానికి అర్థం చెప్పాం. లంచాలు వివక్ష లేని పాలన ఇవ్వగలుగుతారా అని అంటే ఎప్పటికీ క్వశ్చన్ మార్క్ గా ఉన్న పరిస్థితుల్లో లేదు కాదు, లంచాలు వివక్ష లేని పాలన సాధ్యమే అని చెప్పి మొట్టమొదటిసారిగా చూపించింది ఈ 5 సంవత్సరాల పాలనలోనే. ప్రతి పథకం డోర్ డెలివరీ చేశాం. ఇంటి వద్దకే పాలన అనడానికి అర్థం తీసుకొచ్చాం. మహిళా సాధికారతకు ఈ మాదిరిగా చేయగలుగుతాము అని చెప్పి అర్థం చూపించాం. ఇవన్నీ సంస్కరణలు. ఏ అక్క చెల్లెమ్మ బయటకు వెళ్ళినా కూడా ధైర్యంగా పోయే పరిస్థితి. ఫోన్లో దిశ ఆపు, ఇలా 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 5 సార్లు ఊపితే చాలు, 10 నిమిషాల్లో పోలీస్ వచ్చి అక్క ఏమైంది అనే పరిస్థితి.
గ్రామంలోని మహిళా పోలీస్ ఇప్పుడు చూడలేదు ఇవన్నీ. మరి ఇలాంటి గొప్ప మార్పులు సంస్కరణలు ఇన్ని జరిగాక ఇప్పుడు చూడని పాలన ఈ మాదిరిగా ఇచ్చిన తర్వాత మరి ఎందుకు ఈ మాదిరిగా రిజల్ట్స్ వచ్చాయి? కనీసం ఏవి చేయకపోయిందన్నా చేయకపోయిందంటే సరేలే ఇవన్నీ చేయలేదు కాబట్టి ప్రతిపక్షంలో కూర్చుంటున్నాము అనే దానికి అర్థం ఉండేది, ఇంత బాధ కూడా ఉండేది కాదు. కానీ ఇన్ని చేసిన తర్వాత ఇప్పుడు చూడని మార్పు తీసుకొచ్చిన తర్వాత ఎటువంటి రిజల్ట్ చూసినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది. ఇంత జరిగిన తర్వాత కూడా ఏకంగా 40% ఓటు షేర్తో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం. ఇంత జరిగిన పిమ్మట కూడా ఈరోజు కూడా మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు. మనం చేసిన మంచి ఈరోజు కూడా ప్రతి గడపలోనూ కనిపిస్తుంది, ప్రతి కుటుంబానికి తెలుసు. ఇంతకు ముందు గతంలో ఎప్పుడూ జరగని విధంగా నా కుటుంబానికి నా ఇంటికి మంచి జరిగింది, అది వైఎస్ఆర్సీపీ పాలనలోనే జరిగింది అన్నది ప్రతి ఇంటికి తెలుసు. ఆ చేసిన ఆ మనిషి ఎక్కడికి పోలేదు. ఆ మనిషి ఎప్పటికీ మనకు శ్రీరామ రక్షగానే బతికే ఉంటుంది. మనం చేసిన ఆ మనిషి బతికే ఉంది. విశ్వసనీయతకు అర్థం చెబుతూ జగన్ ఏదైనా చెప్పాడు అని అంటే మాట తప్పుడు, మాట మీద నిలబడతాడు, మాట తప్పని పాలనే తాను ఇచ్చాడు అన్న విశ్వసనీయతకు అర్థం చెబుతూ మనం అందించిన పాలన కూడా ప్రజలు మర్చిపోరు.